ఇసాకు ఫౌండేషన్ సమర్పించు తైలాభిషేక ప్రార్థనా శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అమలాపురంలోని అదే గ్రామం అంటే కొత్తపల్లి గ్రామంలోనే మనం ఉన్నాము. మనతో పాటు ఒక సాక్ష్యం ఉన్నారు. ఆయన సాక్ష్యం విన్నప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించిందండి. వింటుంటే ఇంకా వినాలని అనిపించింది. బట్ మీరు కూడా వినాలి ఆ సాక్ష్యం ఎంత గొప్పదనేది చేస్తున్న ప్రయత్నం ఇది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. కానీ ఏంటంటే నేను పక్కగా చాలా విగ్రహారాధకునండి, పూజలు బాగా చేసేవాడినండి. అంటే దుర్గమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేవాడినండి. అలాగే నేను విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఫోటోలన్నీ అవి తెచ్చుకునేవాడిని. ప్రతి సంవత్సరం కూడా భవాని మాలేసేవాడిని 41 రోజు. అలాగే మాకు ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిందండి. ఫస్ట్ మ్యారేజ్ అయితే మా మిస్సెస్ గారు ప్రెగ్నెంట్ అయ్యారండి. ఒక అమ్మాయి పుట్టిందండి, కానీ వెంటనే చనిపోయిందండి. ఫస్ట్ మా మిస్సెస్ వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను అన్నాను ఫస్ట్లో అలా జరుగుతుంటాయి, పర్వాలేదులే అన్నానండి. మళ్ళీ రెండోసారి బాబు పుట్టాడండి, మళ్ళీ 3 నెలలు ఉన్నాడండి, చనిపోయాడండి. ఇంకా తర్వాత మాకు కొంచెం బాధ కలిగిందండి. ఏంటి నేను ఇంత ఇలా పూజలు చేస్తున్నాను, మా మిస్సెస్ గారు కూడా పూజలు చేస్తారు, ఏంటి ఇంత ఇలా జరుగుతుంది అనుకున్నానండి. ఇంకో సంవత్సరం భవాని మాలేసాను 41 రోజు. మళ్ళీ అది 3వ కానుపండి. అలాగే నేను భవాని మాలలో ఉండగానే 3 నెలలు ఉన్నానండి, మా అబ్బాయి చనిపోయాడండి. మాకు ఇంకా మతిపోయిందండి, ఏంటి ఇంత ఇలా జరుగుతుందని. ఒక సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళానండి, ఇక్కడ గొల్లవెల్లి వాడపర సత్యబాబు గారు అని వెళ్ళానండి. ఇలా జరుగుతుందని కోస బంగారం ఇవ్వాలి, మీరు ద్రాక్షారం వెళ్ళాలన్నారండి. సరే అండి, నేను కోస బంగారం ఇచ్చానండి. అలాగే ద్రాక్షారం నేను మా మిస్సెస్ మా కుటుంబం వాళ్ళందరినీ తీసుకెళ్ళానండి. నేను తిరిగిన గొల్లు లేవండి, పూజ చేసిన పూజలు లేవండి, ఎవరే చెప్తే అదే వినివ్వండి. అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళానండి, అమలాపురం రోహిణి గారని, బొమ్మడివరం చిన్న అబ్బాయి గారని, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళానండి. మీకైతే ఏ ప్రాబ్లం లేదమ్మా, మరి ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు అనివ్వరండి. నేను ఒక్కొక్కసారి నైట్ బాధపడేవాళ్ళండి. ఏంటి దుర్గమ్మ తల్లి, నేను ఏ అన్యాయం చేశాను, ఎంత నాకు దారుణం జరుగుతుందని బాధ కలిగిందండి. కానీ సర్లే, మళ్ళీ నేను అలాగే పూజలు చేసుకోనండి. అలాగే సత్యబాబు గారు ఇలాగే 10,000 20,000 అలా 150,000 లాగాడండి. అలాగే 2 కాసులు బంగారం, 3 కాసులు వెండి, అలాగే ఏదో చేయించాలని అన్నాడండి. నేను పట్టుకెళ్ళి ఇచ్చేసివాడినండి, మా అమ్మలకు కూడా తెలియకనిగా పట్టుకెళ్ళి ఇచ్చేసివాడినండి. అప్పుడండి నా దగ్గర కొంచెం డబ్బులుండి ఫైనల్ శాపనం అయి చేసివాడినండి, అందరికీ తెలిసండి. అని ఇంకా అలాగే మళ్ళీ సరే 4వసారి కూడా మళ్ళీ మా మిస్సెస్ గారు ప్రెగ్నెంట్ అయిందండి. మాకైతే టెన్షన్ అండి, పిల్లలు పుడుతున్నారండి, కానీ టెన్షన్ వచ్చేస్తుందండి, ఏంటి ఇలా జరుగుతుందండి. మళ్ళీ 4వసారి కూడా మళ్ళీ బాబు పుట్టాడండి, 3 నెలలుండి మళ్ళీ చనిపోయాడండి. ఇంక ప్రజలైతే మాత్రం బాబాయ్ ఇంట్లో ఏదో ఉంటాయి తినేస్తున్నారని చాలా ఆందోళన పడేవారండి. ఎవరు మా ఇంటికి వచ్చేవారు కదండి, అక్కడ అందరూ కూడా శుభలేఖలు అందరికీ పంచిపెడితే మాకు పంచిపెట్టేవారు కదండి, అలాగే అందరికీ స్వీట్ పంచిపెట్టేవారు మాకు పంచిపెట్టేవారు కదండి. నాతో ఉన్న స్నేహితులు కూడా ఏంటి బాబు వీడితో ఉంటే మన బిడ్డలకి ఏమన్నా అవుతుందని వచ్చేవారు కదండి, అంత దారుణం అనిపించేవండి. ఒకసారి అయితే మా మిస్సెస్ నేను నైటు ఏదో తెత్తం తాగి చచ్చిపోదాం అని అనిపించేదండి. కానీ అలాగ మా చెల్లి అందండి, నువ్వు పూజలు అని గోలాడుతున్నావు, ఇప్పుడు ఏ పూజలు కాపాడమే అని మా చెల్ల యానం తీసుకెళ్ళిందండి. అలాగే మేము సాక్ష్యం చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఏడ్చారండి. ఏడ్చి పాస్టర్ గారు అన్నారు, ఈసారి ప్రార్థన చేసుకోండి, తైలాభిషేకానికి రండమ్మా, మీకు మంచి బాగు పడతాను మీకు చెప్తాం అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు విశాఖ గారి చేత ప్రార్థన చేయించారండి. ప్రార్థన చేయంతే ఆయన ఒకటే మాట అన్న, మా ఇద్దరి మీద చేసి నీకున్న కీళ్ళు సంవత్సరం నీ రోజుతో పోతున్నాయి, నీకు మళ్ళీ మీ మిస్సెస్ గారు ప్రెగ్నెంట్ అవుతారు, మళ్ళీ నీకు ఎక్కడానికి కొడుకు పుడతారు, ఈ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తావు అన్నారండి. విశాఖ గారు ప్రార్థన చేశారండి. అలాగే మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అండి, మాకైతే కంగారు వచ్చేసిందండి, ప్రెగ్నెంట్ అంటే 3 నెలలుగా చనిపోతున్నారు ఏంటి. అలాగే విశాఖ గారు ఫోన్ చేస్తారు, నీకేం ఖచ్చినా నీకు ఎక్కడానికి కొడుకు పుడతాడు, అందగడి పుడతాడు, నీకేం కాదు మళ్ళీ నవ్వుతుంది, నా సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అన్నారండి. అలాగే వెళ్ళామండి, మా మిస్సెస్ గారికి హాస్పిటల్లో బాబు పుట్టాడండి. వెంటనే ఫోన్ చేసి విశాఖ గారు చెప్పినాడు, విశాఖ గారు బాబు పుట్టారండి, మీకు ఏ విషయం మీద రుణం తీసుకోవాలని చెప్పాను. 5 నెలల తర్వాత నా కొడుకుని తీసుకెళ్ళి గొప్పగా సాక్ష్యం చెప్పుకున్నానండి. దేవుడు మా అందరినీ అంత అలాగే ఆశీర్వదించాడండి. కేవలం విశాఖ అయ్య గారి ప్రార్థన వల్ల మాకు ఇలా జరిగిందండి. బాబుకి ఏజ్ 4 సంవత్సరాలండి, స్కూల్కి వెళ్తున్నానండి. ప్రతి నెల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదండి. అలాగే మా చెల్లయ్య మ్యారేజ్ కూడా జరిగిందండి. మా చెల్లయ్య మ్యారేజ్కి మేము సంబంధం చెక్ చేసామండి, డబ్బులు కూడా రూపాయలేదండి. విశాఖ అయ్య గారు ఫోన్ చేసి ఏంటండి అయ్యగారండి అని చెప్తే, నీకు డబ్బులు ఎలా వస్తాయి నీకే తెలియదు అమ్మన్నారండి. అలాగే విశాఖ అయ్య గారు అన్నట్టుగానే
డబ్బులు నా శత్రువులే నాకు తెచ్చిచ్చారండి. అవసరం అయితే ఒక 50,000 ఇదిగో, 100,000 ఇదిగో, నాకు తర్వాత ఇది కానీ వాళ్ళే తెచ్చిచ్చి అంటే చల్లకి 350,000 ఇవ్వాలని నాకు ఏమో తెర ఉన్నది కదండి, డబ్బులు ఎక్కడికక్కడ ఆగిపోయింది. అలాగే వాళ్ళు తెచ్చిచ్చి మా చల్ల పిల్లి చాలా ఘనంగా సంతోషంగా ఆనందంగా జరిగిందండి. అంతా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. మీ కేవలం విశాఖ గారి ప్రార్థన వల్ల మాకు అన్నీ జరిగాయండి. ఆయన అంటే మాకు అంత నమ్మకం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము తైలభిషేకం ఒక్క నెల కూడా మానలేదండి. గురుపిల్లలప్పుడు కూడా ప్రతిసారి రావడం పోవడం ఇలాగే జరుగుతున్నప్పుడు ఆయన అప్పుడు కూడా నమ్మలేదు, మరి వస్తే ఈసారి కూడా పోతుందేమో అనుకుని 5 నెలల తైలాభిషేకం తర్వాత బాబుని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పారు. చూసారా నమ్మకం ఎంత గొప్పది అనేది ఆయన మాటల్లో రుజువవుతుంది. 4 పిల్లలు, 3 కాదండి, 4 పిల్లలు పుట్టి అలా చనిపోతూ ఉన్నప్పుడు కూడా, ఇంకా ఆయన దీక్షలో ఉన్నప్పుడు కూడా అలాంటిది జరిగిందంట ఆయన కూడా చెప్పారు. ఎంత నమ్మకంతో ఉన్నారు అంటే అసలు అంత హిందుత్వంలో ఉండి అన్ని పూజలు పునస్కారాలు దీక్షలు చేసిన మనిషి ఈరోజు ఒకేసారి ఒక తైలాభిషేకంతో ఇంతగా మారారు. అండ్ పూజలు చేసినప్పుడు కూడా ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి బంగారం వెండి ఇలా ఆ రూపంలో సమర్పించడం, ఒకవేళ అలా చేస్తే అయినా ఈసారి పిల్లోడు బతుకుతారేమో బాగా పుడతారేమో అని చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ అవి ఏవి కూడా ఫలించలేదు. ఒక తైలాభిషేక మహిమతోని ఆయన ఈరోజు ఇంత గొప్ప సాక్ష్యం చెప్పారండి. మరో సాక్ష్యంతో మళ్ళీ కలుద్దాం.